ఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ డ్రాగన్ కంట్రీకి ఊహించని రేంజ్లో షాక్ ఇచ్చారు ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టారు గత కొన్ని రోజులుగా ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది ఇప్పటిదాకా మాటలతోనే సరిపెట్టుకున్న ఈ రెండు దేశాలు ఇక చేతల్లోకి దిగాయి చైనాకి అందిన అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ ఫైవ్ జీ టెక్నాలజీ కంపెనీ హోవైకి డోర్లు మూసివేశారు ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ సంస్థతో గతేడాది ఇంగ్లాండ్ సర్కార్ సుమారు ఎనభై వేల కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది తన దేశంలో ఫైవ్ జీ టెక్నాలజీని ఏర్పాటు చేసే బాధ్యతను ఈ కంపెనీకి అప్పగించింది అనూహ్యంగా ఈ ప్రాజెక్టుకి బ్రేక్ వేసింది ఇంగ్లాండ్ సర్కార్ దీనిని అమెరికాకు చెందిన మరో బడా కంపెనీకి అప్పగించేందుకు రెడీ అవుతున్నారు బోరిస్ జాన్సన్ అంతేకాదు హువై కంపెనీని ఫైవ్ నెట్వర్క్ ప్రాజెక్టు నుండి తొలగించడమే కాదు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోపు హువాయిని ఏ ఇతర ప్రాజెక్టుల్లో అడుగు పెట్టకుండా నిషేధం విధించింది ఇంగ్లాండ్ సర్కార్ ఆ కంపెనీల పేర్లను వాటి ప్రోడక్టులను తన దేశంలో జీరోకి తీసుకురావాలని బోరిస్ అధికారులకు వెల్లడించారు తమ దేశంతో పాటు ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిన చైనాపై అంతర్జాతీయంగా వ్యతిరేకత తీవ్రమవుతోంది బ్రిటన్లోనూ ఇలాంటి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధాని బోరిస్ ఈ నిర్ణయం తీసుకున్నారు బోరిస్ జాన్సన్ అధికారులతో మాట్లాడి బ్రిటిష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చైనా కంపెనీలు ప్రమేయం రెండు వేల ఇరవై మూడులోపు శూన్యం కావాలని ఆదేశించారని ప్రముఖ వార్తాపత్రిక వెల్లడించింది చైనా దేశంపై ఏమాత్రం ఆధారపడకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి ట్రేడ్ కొనసాగించాలని బ్రిటన్ ప్రభుత్వం యేచిస్తుందని తెలుస్తోంది హువైపై ఇంతటి సంచలన నిర్ణయం వెనుక హాంకాంగ్ పై చైనా తీసుకున్న నిర్ణయం కూడా ఉంది హాంకాంగ్పై ఇటీవల డ్రాగన్ భద్రతా చట్టం తీసుకువచ్చింది రెండు దశాబ్దాల క్రితం వరకు హాంకాంగ్ ఇంగ్లాండ్ ఆధీనంలోనే ఉంది రెండు వేల నలభై ఏడు వరకు హాంకాంగ్ సర్వస్వతంత్రంగా ఉండే అవకాశం ఉంది దానిని బ్రేక్ చేస్తూ హాంకాంగ్ ని తన ఆధీనంలోకి తీసుకొచ్చింది చైనా దీనిపై ఇంగ్లాండ్ తీవ్రంగా మండిపడింది ఈ పరిణామం నచ్చని హాంకాంగ్ వాసులు తమ దేశంలోకి రావచ్చని తాము వీసాలు ఇస్తామని హామీ ఇచ్చారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ దీనిపై చైనా మండిపడుతుంది తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే ఇంగ్లాండ్పై సీరియస్ యాక్షన్ తప్పదని వార్నింగ్ ఇచ్చింది దీంతో బ్రిటన్ ప్రధానికి ఒళ్లు మండింది చైనాపై ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదని భావించారు బోరిస్ జాన్సన్ కే చైనాపై తన యుద్ధ నౌకలను పంపడానికి రెడీ అవుతుంది ఇంగ్లాండ్ దక్షిణ చైనా సముద్రంలో ఇప్పటికే అమెరికా జపాన్ ఆస్ట్రేలియా యుద్ధ నౌకలు మోహరించాయి వీటికి అదనంగా ఇంగ్లాండ్ వార్షిప్లు సైతం రానున్నాయి ఈ పరిణామంతో చైనా ఉలిక్కిపడింది ఇండియాకి మరింత బలం పెరిగింది మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి